జోడిస్తూ చెప్తామండి, నీవే నా సర్వమయ్య, నా ప్రాణమయ్య. ఈరోజు ఎవరు నా, ఎవరు లేకపోయినా, ఎవరు విడిచినా, దేవుడు మాత్రము విడువని దేవుడు అండి. మన ప్రాణమైన యేసు, లోకం వైపు, లోక మనుషుల వైపు, లోక ఆకర్షణల వైపు మనం ఎన్నోసార్లు తిరిగాము. కానీ మరలా బుద్ధి వచ్చి ఆయన వైపు తిరిగి, అవునా, ఇదంతా తాత్కాలికమైనదే, క్షణమాత్రపు సుఖమే, కానీ నీ ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది, నీ ప్రేమ ఒక్కటే స్థిరమైనదే సయ్యా. అందుకే నేను సేవిస్తున్నానయ్యా. ఈరోజు ఆయన ప్రేమని పొందుకుంటున్న వారు ఎవరు ఉన్నారా చెప్పండి. నా ప్రాణ స్నేహితుడు అయ్యను, నా ప్రాణ
మనం అందరము చెప్దామా, నోరు వింపి అడుగుదామండి. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు. మీరు నన్ను అడిగినట్లయితే సమృద్ధిగా పరిశుద్ధాత్మతోటి నేను మిమ్మల్ని నింపుతానని యేసు ప్రభు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుందామా. ఈ లోకపు తండ్రులు కొంచెం అడిగితే కొంచెమే ఇస్తారేమో, కానీ మన పరమ తండ్రి అడిగితే సమృద్ధిగా నింపుతాడంటండి. ఈరోజు సమృద్ధిగా నింపబడాలని ఆశ ఉందా? కొంచెము కాదు, సమృద్ధిగా నా గిన్నె నిండి పొరలాలి అని ఆశ కలిగిన వారు ఉంటే అడుగుదామా. పరిశుద్ధ ఈరోజు ఎవరెవరైతే దాన్ని నీ పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ నింపుదలని యథార్థముగా వేడుకున్నారో ఈరోజు వారిని సమృద్ధిగా నింపమని వేడుకుంటున్నామయ్యా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడుతున్న రీతిగా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నదయ్యా. అవునయ్యా, వీఆర్ హంగ్రీ అండ్ థర్స్టీ ఫర్ యువర్ వర్క్స్ లార్డ్. నీ కార్యము మా జీవితాల్లో, మా జీవితాల ద్వారా అనేకుల జీవితాల్లో